ఓటుకు నోటు కావాలా అయితే ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్ళండి అని వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. తిరుపతి ఉప ఎన్నికకు ముందు రోజు ఆంధ్రజ్యోతి చిత్తూరు జిల్లా టాబ్లైడ్లో ఓటుకు 1000 శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించడంపై వైసీపీ నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టులు మండిపడుతున్నారు. ఆ పత్రికలో రాసిన కథనం ప్రకారం ఓటుకు 1000 రూపాయలతో పాటు అడిగిన వారికి మద్యాన్ని అధికార పార్టీ పంపిణీ చేస్తోంది. ఇదంతా వైసీపీ ప్రభుత్వాధినేతకు సన్నిహిత బంధువుగా ఉండి జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ ముఖ్య నేత ఈ పంపకాలకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తున్నారని రాసుకొచ్చారు. అంటే వైఎస్ జగన్కు సమీప బంధువైన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్టు రాసుకొచ్చారు. ఈ డబ్బును వాలంటీర్లతో పాటు స్వయం సహాయక సంఘాల లీడర్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్టు చక్కటి కథను అల్లారు. వైసీపీ ప్రలోభాలను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయని కూడా చెప్పుకొచ్చారు. పనిలో పనిగా వీలైన కాడికి ఫోటోలు వీడియోలు తీసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి టీడీపీ సిద్ధమవుతున్నదట. అసలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీకి చరమగీతం పాడిందే తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదో సాహసోపేతమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జగన్ తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని ఆంధ్రజ్యోతి అభినందిస్తుందని ఎవరూ అనుకోరు. ఆ పని చేయకపోయినా పర్వాలేదు, కానీ తప్పుడు సమాచారాన్ని రాయటంపై పాఠక లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రజ్యోతి యజమాని మొదలుకుని కింది స్థాయి విలేకరుల వరకు అరాచకాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారని వైసీపీ నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టులు మండిపడుతున్నారు. ఓటర్ ఎవరైనా ఓటుకు నోటు కావాలని కోరుకుంటే తిరుపతి చెన్నై బైపాస్ లోని ఆంధ్రజ్యోతి ఎడిషన్ కార్యాలయం లేదా తిరుపతి నగరంలోని లీలామహల్ సెంటర్లో ఉన్న ఆ పత్రిక ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి తీసుకోవచ్చని అధికార పార్టీ నేతలు వ్యంగ్యంగా సూచిస్తున్నారు. తమ పార్టీ ప్రలోభాలను టీడీపీ శ్రేణులతో పాటు ఆంధ్రజ్యోతి ప్రతినిధులు కూడా అడ్డుకోవచ్చని హితో చెబుతున్నారు. ఆంధ్రజ్యోతి ప్రతినిధులైతే చక్కటి ఫోటోలు వీడియోలు తీసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారని, కావున నిఘా ఉండి తమను పట్టించాలని కోరుకుంటున్నారు. వైసీపీ డబ్బు పంపిణీ చేస్తోందన్న తప్పుడు రాతలను చదివిన తర్వాత అది ఆంధ్రజ్యోత్యా లేక అంధజ్యోత్యా అనే అనుమానాలు కలుగుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి.